నమస్తే హైదరాబాద్ లోని మీర్పేట కార్పొరేటర్ గా అక్కడ ఉన్న ప్రజలకు సేవలు అందిస్తూనే దేవరకద నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలు అందించేందుకు కూడా గత 2-3 సంవత్సరాలుగా ప్రజల మధ్యలోనే ఉంటూ బాలన్న ఈసారి జరగబోయే అంటే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఆదేశిస్తే ఈసారి దేవరకద నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్న బాలన్న ఏమంటారు అడిగితే ఎందుకు మీరు దేవరకద నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? నా పేరు దేవరకద్ర బాలన్న. చిన్నప్పుడు మాది ఇక్కడనే అడ్డాకల్ మండల్ పెద్ద మునగల్చేడు గ్రామం. మేము చిన్నప్పుడు ఇక్కడనే దేవరకద్ర మండల్ పేరూరు గ్రామంలో బీసీ హాస్టల్లో చదువుకున్నాం. మా సొంత గ్రామం ఇక్కడనే కాబట్టి సరే బతకడానికి పట్నం పోయినప్పటికీ కూడా అక్కడ రకరకాల పనులు చేసుకుంటూ మాకు రాజకీయ కుటుంబ నైపథ్యం కాదు, వ్యవసాయ భూములు లేకుండే మాకు వలస వెళ్ళి బతకడానికి అమ్మ నాన్న పోయారు కాబట్టి అక్కడ హైదరాబాద్ వెళ్ళి అక్కడ మేము 96 నుంచి భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటూ అక్కడనే అవకాశం భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది మా సేవలను గుర్తించి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఇలా కార్పొరేటర్ స్థాయి వరకు అక్కడ గెలవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కన్న ఊరికి ఉన్న ఊరికి మేము సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోన ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతోన గత 2-3 సంవత్సరాలుగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో జనసురక్ష పేరు మీద ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినాం కాబట్టి పార్టీ ఏదన్నా ఆశిస్తే మీ సేవలు కావాలంటే తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రాంతంలో అందులో అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మా కులంలో ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలకు ఒక్కరు కూడా అసెంబ్లీ బీసీ నాయకుడిగా అసెంబ్లీలకు వెళ్ళలేదు. కాబట్టి మనం చూస్తాం అంటే ఇప్పటికే ఉన్న అంటే ఇప్పుడు ప్రస్తుతం దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలు చూసుకుంటే కిషన్ అని డిఎస్పీగా రాజీనామా చేసి డిఎస్పీ అతను రాబోతున్నారు. అదేవిధంగా పవన్ కుమార్ అని బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. అంటే ఎక్కడ పోయినా పెద్ద నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద నియోజకవర్గం అది ఎట్లుండబోతుంది రాబోయే రోజుల్లో? పోటీ ఎట్లుండబోతుంది? అధిష్టానం మీకు ఏమని అంటే ఆదేశిస్తే మీరు ఏ విధంగా ఉండకపోతుంది? 100% అధిష్టానం అంతిమ నిర్ణయం పార్టీలో 4 ఉండని 5 మంది ఉండని ఎవరికి పార్టీ ఆదేశిస్తే వాళ్లకు తూచా తప్పకుండా నా కర్తవ్యంగా నా భుజస్కందాల మీద వేసుకొని వారిని గెలిపించడానికి నేను ముందు వరుసలో ఉంటా. ది సేమ్ టైం మమ్మల్ని ఆదేశిస్తే కూడా మేము ఒక బీసీ నాయకుడిగా ఇయ్యాలటి వరకు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా యొక్క బీసీ కులం చిన్న కులాలు అయినప్పటికీ కూడా ఎంబీసీ కులాలుగా ఇప్పటి వరకు పోలేదు కాబట్టి అట్లాంటి అవకాశం ఏదైనా ఇస్తే తప్పకుండా మేము ఈ నియోజకవర్గం నుంచి అవతల వ్యక్తులు ఎంత పెద్దలు ఉన్నా సరే వాళ్ళు ఎటువంటి వారైనా సరే మాతో డబ్బులు లేకపోయినా సరికి జనాలను మెప్పించి ఒప్పించి సేవ చేసే భాగ్యం కలిగించామని చెప్పి వేడుకుంటామని చెప్పి రెండు మూడు సంవత్సరాలుగా మీరు ప్రజల మధ్యలో ఉంటుంది దేవరకద్ర. ఏమి అసలు ఏం గమనించను ప్రజలకి ఏమి కావాలని ఆశిస్తున్నాను అనుకోండి దేవరకద్ర ప్రజలు. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలకు అందరికీ సర్వమతాలకు కూడా మేము కూడా దీర్ఘకాలంగా ఉద్యమం చేయడం జరిగింది. కానీ వచ్చినటువంటి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణలో అన్ని నిర్వీర్యం అయిపోయినాయి, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, ఉద్యోగులకు నిరుద్యోగులుగా మిలిగిపోతున్నారు యువత అంతా కూడా. ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది పిల్లలు యువకులు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో రైతులు ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన అవ్వలేదు, యూత్ను పట్టించుకున్న పాపాన అవ్వలేదు, అసలు జీతాలు టైంకి వచ్చే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చి ఇయ్యలేనటువంటి దీన వ్యవస్థలు ఈ ప్రభుత్వం ఉంది. అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. అది కూడా బీసీ నాయకుడుగా వస్తే బాగుంటుంది, ఒక బీసీ నాయకుడు అయితే బాగుంటుంది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా బీసీ నాయకత్వం లేదు. ఇప్పటి వరకు కూడా కనీసం ఈ ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఒక బీసీ నాయకుడుగా అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంలో పార్టీ అంతిమంగా మా పార్టీ ఆదేశిస్తే జాతీయ పార్టీ కాబట్టి పార్టీ ఏ రకంగా ఆదేశించిన దానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ లోని మీర్పేట ప్రజలకు అక్కడ ఉన్న కార్పొరేటర్ గా సేవలు అందించినప్పటికీ దేవరకద్ర తన సొంత నియోజకవర్గం దేవరకద్రలో మరీ సేవలు అందించాలనే ఆలోచనతోన
అధిష్టానం ఏదైతే పార్టీ బీజేపీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నేను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. భావినా నుంచి తొలివేలు కోసం మీ మధు